వద్ద కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇచ్చి నడిపేటటువంటి పథకానికి ఈయన గారు ఏదో జేబులో నుంచి డబ్బులు పెడుతున్నట్టు జగనన్న గోరుముద్ద. దానిలో ఎందుకు గోరుముద్ద? ఇగో ఇలా తినేయటానికి. మొన్నటి వరకు పిల్లల దగ్గరికి వెళ్ళి నేను మీ మేనమామని మేనమామని మీకోసం చాలా కష్టపడుతున్నా. ఇవాళ పిల్లలందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు మేనమామ కాదు, దొంగమామ. మీ పేరు అడ్డం పెట్టుకునేదిగో చిక్కీలో కూడా కక్కుర్తిపడి దాదాపు 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి టెండర్లో స్కామ్కి పాల్పడుతూ ఉన్నాడు ఈ దొంగమామ. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేనమామగా పిలవటం కాదు, ఇక్కడి నుంచి దొంగమామ అని పిలవాలి. అదేవిధంగా వాళ్ళ అఫిడవిట్లో ఇంకేం ఫైల్ చేశారు, వాళ్ళు ప్రస్తావించినటువంటి అనేక అంశాల్లో, దీనిలో మనం చూసినట్లయితే 29/9/2021 టెండర్ ఫ్లోట్ చేసి, అదేవిధంగా 12/10/2021 ఫైనల్గా దానికి బిడ్కి దాఖలు చేయడానికి డేట్ పెడితే 1/12/2021 మీరు నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి ఈ విషయంగా ఈ రకంగా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా డిస్క్వాలిఫై చేశారని చెప్తూనే వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళు ఏమన్నారు, ఇట్ హ్యాస్ బీన్ రిలేబిలీ లర్న్డ్ దట్ సమ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ క్వాలిఫైడ్ ప్రెసెంట్లీ ఆర్ టర్నింగ్ ఇన్ టు ఏ కార్టెల్ అండ్ డివైడింగ్ ద జోన్స్ అండ్ వర్క్. కొన్ని కంపెనీలని సిండికేట్గా ఏర్పాటు చేసి ఈ రకంగా మమ్మల్ని డిస్క్వాలిఫై చేసి వాళ్ళకి పంపకాలు జరుపుతున్నారని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ అఫిడవిట్లో మెన్షన్ చేశారు. వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ మరి నాట్ క్వాలిఫైడ్ అని పెట్టినటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఇంకొక అఫిడవిట్ని కూడా వాళ్ళు ఫైల్ చేశారు 13/13/2021. దానిలో ఇంకా కొన్ని విషయాల్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీనిలో వాళ్ళు ప్రస్తావించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కేంద్రీయ భండార్ అనే సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 68% వాటా ఉందండి. 68% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటే 33% మరి ఈ ఇండివిజువల్ మెంబర్ షేర్ హోల్డింగ్. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై చేస్తా ఉన్నారు. 60% నిధులు పెట్టి ఈ పథకాన్ని నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం వాటాదారుగా ఉన్నటువంటి సంస్థ మన జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాదండి. సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే ఈ పథకానికి, ఒక కేంద్ర ప్రభుత్వం వాటాదారుగా ఉన్నటువంటి సంస్థని ఈయన గారు డిస్క్వాలిఫై చేసేస్తాడు. అదేవిధంగా వీళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి టెండర్లు ఫైనలైజ్ చేసినటువంటి టెండర్లలో మారుతి యాగ్రో అనే ఒక కంపెనీ, అదేవిధంగా బాలాజీ గ్రౌండ్నట్ ఆయిల్, ఇవాళ ఈ కంపెనీలకు అసలు కనీస అనుభవం కూడా లేదు అని చెప్పి అఫిడవిట్లో రాయటమే కాకుండా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇవాళ మీ ముందు పెడతా ఉన్నాం. వీళ్ళ టెండర్ డాక్యుమెంట్లో, లేటెస్ట్ టెండర్ డాక్యుమెంట్లో వీళ్ళు ఏం పెట్టారంటే, ప్రూఫ్స్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ లాస్ట్ త్రీ ఇయర్స్ జిఎస్టీ ఫైల్ చేసినటువంటి అంశాన్ని వీళ్ళు ఎలిజిబిలిటీలో పెట్టారు. కానీ ఇవాళ ఈ మారుతి యాగ్రో అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు జిఎస్టీ నంబర్ తీసుకున్నది ఎప్పుడండి, ఇదిగోండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వెబ్సైట్లోంచి తీసాం, వీళ్ళు జిఎస్టీ నంబర్ తీసుకుంది 30/9/2020. 2020 సెప్టెంబర్లో జిఎస్టీ నంబర్ తీసుకుంటే మరి లాస్ట్ 3 ఇయర్స్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయలేరు కదండి. మరి ఏ రకంగా మీరు మారుతి యాగ్రో అనే కంపెనీని మీరు క్వాలిఫై చేశారు చెప్పండి? అంటే మీకు కావాల్సినటువంటి కంపెనీలు ఏమో టెక్నికల్గా క్వాలిఫై అవ్వకపోయినా, వాళ్ళకి నిబంధనల ప్రకారం జిఎస్టీ రిటర్న్స్ గత 3 సంవత్సరాలు లేకపోయినా మీరు క్వాలిఫై చేసేస్తారా? అసలు దీనిలో ఇదొక అంశం, దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి ఇది స్కామ్ కాదా? మీకు కావాలనుకున్నటువంటి కంపెనీలకి నిబంధనలు ఏం వర్తించవా? అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలను డిస్క్వాలిఫై చేయడానికి మాత్రం మీకు లేనిపోని వంకలన్నీ దొరుకుతాయి? దానికి కూడా సరిగ్గా ఏమి క్లారిటీ ఇవ్వాల. రెండోది, ఇంకొక పక్కన వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లోనే ఇట్ ఈస్ రిలేబిల్లీ లర్న్డ్ దట్ మారుతి అగ్రోస్ హ్యాస్ టేకెన్ జిఎస్టీ ఓన్లీ ఇన్ సెప్టెంబర్ 2020 అండ్ ద రెస్పాండెంట్స్ వుడ్ బి ద బెస్ట్ పార్టీస్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ది క్లాజ్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ లాస్ట్ 3 ఇయర్స్ ఇన్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. అడిగారు సార్ అఫిడవిట్లో, సమాధానం చెప్పండి. ద సెడ్ మారుతి అగ్రోస్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రీసెంట్లీ అండ్ ఫ్యాక్టరీ లైసెన్స్ వాజ్ ఒబ్టైన్ ఓన్లీ ఇన్ 2021. 2021లో ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకున్న ఒక కంపెనీ, 2020లో జిఎస్టీ నంబర్ తీసుకున్నటువంటి ఒక కంపెనీ ఎలా క్వాలిఫై అయిందని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా బాలాజీ గ్రౌండ్నట్ ఆయిల్ మిల్ యాజ్ ఫార్ యాజ్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ నెవర్ వాజ్ గివెన్ ఎ సప్లై ఆర్డర్ డైరెక్ట్లీ బై ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ. అదేవిధంగా ఈ బాలాజీ గ్రౌండ్నట్ ఆయిల్ అనే కంపెనీకి అసలు ఏ ప్రభుత్వ రంగ సంస్థకి సరఫరా చేసినటువంటి అనుభవం కూడా లేదు అని చెప్పి వాళ్ళ అఫిడవిట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి వీటన్నిటికీ మీరు ఇవాళ ఏమి సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా హైకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్స్లో నుంచి నేను చదివి వినిపిస్తా ఉన్నా. మీలాగా బురదజల్లే కార్యక్రమం ఏ రోజు చేయం. ఉన్నటువంటి విషయాల్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతాం, మిమ్మల్ని గట్టిగా నిలదీస్తాం. ఇవాళ మీరు సమాధానం చెప్పండి. ఇవాళ భారత రాష్ట్రపతి గారి నివాసానికి సరఫరా చేసేటటువంటి ఒక కంపెనీ,
ప్రధానమంత్రి గారి నివాసానికి సరఫరా చేసినటువంటి ఒక కంపెనీ, పార్లమెంట్కి సరఫరా చేసినటువంటి ఒక కంపెనీ, కేంద్ర ప్రభుత్వమే వాటాదారుగా భాగస్వామిగా ఉన్నటువంటి ఒక కంపెనీ ఇవాళ మన రాష్ట్రంలో ఎందుకు పనికి రాకుండా పోయింది? మై క్వశ్చన్ నెంబర్ వన్, యు ఆన్సర్ టు దిస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీకి ఇన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? అదేవిధంగా ఎన్సీసీఎఫ్ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? ఇవన్నీ కూడా ఈ రకంగా కోర్టులో నడుస్తుండగా అఫిడవిట్స్ అన్ని ఫైల్ చేసిన తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి స్థానికంగా ఉండేటటువంటి కొంతమందిని బెదిరింపులకు గురిచేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ పిటిషన్ను కూడా విత్డ్రా చేయించారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బెదిరింపులు గురి చేయడంలో చాలా ఎక్స్పర్ట్ కదండి. ఆ రకంగా ఇన్ని రకాలైనటువంటి వాస్తవాలతో అఫిడవిట్లు ఫైల్ చేసి వాళ్ళ న్యాయ పోరాటానికి దిగితే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్ వెనక్కి తీసుకునే విధంగా చేశారు. ఫర్ నో రీజన్స్ వాళ్ళ పిటిషన్ వాపస్ తీసుకునేటప్పుడు కూడా మేము వీళ్ళతో ఫైట్ చేయలేకపోతున్నాం అని చెప్పి, అదేవిధంగా ఈఎండీ కొన్ని కోట్ల రూపాయలు ఏదో ఇరుక్కుపోయిందని చెప్పి వాళ్ళు బెదిరింపులకి గురయ్యి వాళ్ళు వాపసు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. అయినా కూడా ఈ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇవాళ మీరు టెండర్ డాక్యుమెంట్లో రకరకాలైనటువంటి నిబంధనలని దేనికోసం మార్చారు? మీరు గతంలో టెండర్ డాక్యుమెంట్లో